అంటే బాగానే ఉన్నాయి కానీ ఇప్పుడు ప్రెసెంట్ అంటే కొంతమందికి పడ్డాయి అమ్మ ఒడి పథకం అవన్నీ ఇవన్నీ పడ్డాయి, బట్ ఇంకా కాలేజ్ వాళ్ళకైతే ఇంకా పడల. సో ఈ పథకాల వరకు అయితే బాగానే ఉన్నాయి, ఏది అమ్మ ఒడి పథకం పట్ల బాగానే ఉంది. బట్ ఏంటంటే ఈ త్రీ క్యాపిటల్స్ వాటి గురించి బాగా నేటివిటీగా వచ్చేసింది కదా, అది అది డెవలప్ చేసుకోవాలంటే త్రీ క్యాపిటల్స్ అది ఉండవసరం లేదు, బట్ ఏదన్నా డెవలప్ చేసుకోవచ్చు, బట్ డెవలప్ చేయాలనే ఉద్దేశంతో త్రీ క్యాపిటల్స్ అది పెట్టుకోవడం అనేది కరెక్ట్ కూడా కాదు. అంటే భయ్య అది తాగే వాళ్ళు తగ్గిపోయారా అంటే తాగేవాడు ఎలానో తాగుతాడు, 100 రూపాయలు అప్పు చేసేవాడు 200 అప్పు చేసి తాగుతాడు. బట్ తీసుకున్న స్టెప్ అనేది కొంచెం మంచిదే, మద్యపాన నిషేధం అనేది. ఇప్పుడు ఏంటంటే కొంతమంది రేట్లు పెంచడం వల్ల మ్యాక్సిమం అందరు ఆగకపోయినా 100%లో 20% అని ఆగుతారు, అంత రేటు పెట్టి తాగటం. బట్ తాగాలి అనుకుంటే ఇంకా అప్పు చేసినా తాగుతారు కొంతమంది. ఇప్పుడు ఎందుకంటే ఇంగ్లీష్ మీడియంని దాన్ని వ్యతిరేకించడానికి ఏం లేదు, నేర్చుకుంటే మంచిదే కదా, ఉపయోగపడతాయి. ఇప్పుడు ఎందుకంటే తెలుగు మీడియమే చదవాలి అని చెప్పి ఇది వరకు ఉంది, బట్ ఇంగ్లీష్ మీడియం వస్తే జనాలకు కూడా కొంచెం ఖర్చు తగ్గుద్ది, గవర్నమెంటే కొంచెం ఫ్రీగా ప్రొవైడ్ చేయటం. కాకపోతే ఏంటంటే దాంట్లో ఇంగ్లీష్ మీడియం అని పెట్టడం కాదు కానీ ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది ఇస్తే బాగుంటుంది. బట్ ఏంటంటే దాని క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది ఇస్తే నో ప్రాబ్లం అట్ ఆల్. కానీ కంటి వెలుగు చాలా బాగా వచ్చింది నాకు, ఇంకా 2-3 చాలా బాగున్నాయి. నా అయితే గొడవలు లేకుండా తెచ్చుకోవడం, 3 రాజుల దానం చేయడం, అందరికీ ఎంప్లాయ్మెంట్ చేయడం, ఇలా చాలా చాలా నచ్చిన. చంద్రబాబు నాయుడు కన్నా చాలా బెటర్ అనిపించారు నాకైతే. గవర్నమెంట్ స్కూల్స్ ఇంగ్లీష్ మీడియం, మధ్యాహ్నం ఫుడ్ అది కూడా బాగుంది. గవర్నమెంట్ స్కూల్ గవర్నమెంట్ వచ్చి తీసుకుంది కదా, అక్కడి నుంచి రేట్లు పెంచారు 90 ml బాడీస్ తగ్గట్లేదు. క్వాలిటీ అక్కడ కూడా బాగుందని, క్వాలిటీ లిక్కర్ దొరుకుతుందని చెప్పి టాక్ ఉంది, అది కూడా బాగుంది నచ్చింది నాకు. లిక్కర్ కూడా దొరకట్లేదు బయట కూడా, ఈ ప్రైవేట్ షాప్స్ అన్నీ తీసేశారు అసలు. అంటే ఇక అమెరికాలోలాగా ఉంది నాకైతే. నేను అబ్రాడ్ చదివచ్చాను అనమాట, సేమ్ అక్కడ కూడా ఇలాగే ఉంటుంది. సో కొన్ని పాలసీస్ అక్కడే ఉన్నాయి, అక్కడలాగా ఉన్నట్టు ఉన్నాయి నాకైతే. చంద్రబాబు నాయుడు గారు ఏం చేయలేదు, ఇలాంటి ఏం చేయలేదు, కానీ ఆయన స్టైల్లో ఆయన చేసుకున్నారు, వీరి స్టైల్ వీరు చేస్తున్నారు, కంప్లీట్గా కంపారిజన్ లేదనమాట. మోడీ బాగానే ఉంది, మద్య నిషేధం బాగానే ఉంది, ఏదో వాళ్ళకి కావాల్సిన బ్రాండ్ దొరక పాపం కొంచెం ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటి వరకు ఆయన ఇస్తానన్నటువంటి సంక్షేమ పథకాలు కానీ, ఆయన పాదయాత్రలో ఇచ్చినటువంటి హామీలు కానీ మ్యాక్సిమం నెరవేరుస్తూ ఉన్నాడు. కొద్దో గొప్ప పేదవర్గాలకి ఆయన పెట్టినటువంటి సంక్షేమాలన్నీ కూడా చాలా ఉపయోగపడ్డాయి అనేది మా అభిప్రాయం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.